ఓకే, మరి మీరు మీ దగ్గర మొదటి నుంచి ఉన్న కార్యకర్తల్ని పట్టించుకోకుండా మధ్యలో ఉన్న కార్యకర్తల్ని పట్టించుకుంటున్నారని వార్త విన్నాం. అదంత ఉత్తమాటమ్మా. ఈ పొద్దుటికి మా దగ్గర డే 1లో ఉండే కార్యకర్త, డే 2, డే 3, డే 4, డే 5 ఎలక్షన్ల ముందు వరకు వచ్చిన కార్యకర్తలందరూ కూడా మా కార్యకర్తలే. ఫస్ట్ రోజు ఎవరున్నారో వాళ్ళను ప్రిఫరెన్స్ వాళ్ళమ్మడే ఉంది. ఎందుకంటే నేను ప్రతి ఒక్క కార్యకర్తని ఈ పొద్దు పేరు పిలుచగల లీడర్ని. నేను అందరితో నా లీడర్ కాదు, ఏదో నిలబడి ఆ ఊరిలో నిలబడి ఈ ఊరిలో నిలబడేవాడిని కాదు. ప్రతి ఒక్క కార్యకర్త నాకు ఎంత కష్టపడినాడో తెలుసు. వాళ్ళందరినీ కూడా నేను గుర్తుపెట్టుకొని ఈరోజు చేయాలనేది మాలో తపన. ఇంకొకటి, ఎలక్షన్ల తర్వాత మేము ఎవరిని పిలుచుకోవడం లేదు. ఎలక్షన్ల ముందర వచ్చిన వాళ్ళందరూ కూడా నేను మా ప్రభుత్వం రాకపోతే వాళ్ళందరూ ఇబ్బంది పడేవాళ్ళే కదా, కానీ ఎలక్షన్లు అనేది వచ్చినారు. ఎలక్షన్లో మా గవర్నమెంట్ వచ్చింది, మేము సక్సెస్ అయినా. సో పట్టించుకున్నా కానీ ఇవన్నీ రూమర్స్, మేము పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నాయని ఎవరో ఒక్కరో అర్రా ఉంటారు. అంటే మా దగ్గర కూడా ఎవరైనా కార్యకర్తని మేము పలకరికపోవడం ఏదో ఒకటి జరిగిందంటే బాగా పట్టించుకోలేదు. అలాంటి చిన్న చిన్న రూమర్స్ ఉంటాయి కానీ మా దగ్గర ఉండే ప్రతి ఒక్క కార్యకర్త 3.5 సంవత్సరం నుంచి నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు అట్నే ఉన్నారు. ఎవరు కూడా ఏమి నాపైన కంప్లైంట్స్ ఏం లేవు. మరి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని విన్నాను. అలాగే ఆదినారాయణ రెడ్డి గారు కూడా సుధీర్ రెడ్డి గారికి డబ్బు పిచ్చి అని అంటున్నారు, మరి దానికి మీ సమాధానం? నిజంగా డబ్బు పిచ్చి ఎవరికిమ్మా? నేను పుట్టుకతో రాయల్ ఫ్యామిలీగా పుట్టాను, మంచి కుటుంబంలో పుట్టాను. నాకుండేది ఒక కూతురు. ఇక నేను సంపాదించి ఆ కూతురికి ఏమైనా ఇవ్వాలన్నా? చదువుకుంటుంది బాగా, నా కూతురికి నా తిన్న తెలివి ఉంది, అన్నీ ఉన్నాయి. నాకెందుకు మా వాళ్ళకి ఆదినాటికి చిల్లర బుద్ధి ఉంది. అతను ఇంతకుముందు గతంలో ఉద్యోగాలు అమ్ముకున్నాడు. నేను ఆడికి మీకు గతం ముందు కూడా చెప్పాను, మేము ఉద్యోగాలు అమ్ముకున్నాడు. నేను రాజీనామానే చేస్తానని నేను ఎక్కడైనా తీసుకుంటే పర్సనల్గా నాలో ఏది ఉండదు. కానీ వాళ్ళ కుటుంబాలు తీసుకున్నాయి కాబట్టి అందరు రాజకీయ నాయకులు అలానే అంటారు. నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఆదినాయుడికి రొంత. ఏమంటే పెగ్గు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకేం మాట్లాడతాడో కూడా తెలీదు. మరి టీడీపీ రామసుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు అంటూ మీరు అడ్డుపడుతున్నారంటున్నారు. నిజంగా అయితే రామసుబ్బారెడ్డిని ఎవరు అడ్డుకుంటారమ్మా? అతను ఓడిపోయినాడు. నిజంగా అయితే అతనికి ఒక నమ్మకం నిజాయితీ ఉంటే నిన్న టీడీపీ పార్టీ 30 కోట్లు అతనికి ఇచ్చింది ఎలక్షన్లలో. 30 కోట్లు అతని మనసాక్షికి తెలుసు, అందరికీ తెలుసు, ఇచ్చినోని తెలుసు, తీసుకునేవాడిని తెలుసు, మధ్యలో ఉన్న ఆదినాయుడికి తెలుసు. 30 కోట్లు డబ్బు ఇచ్చింది పార్టీ ఫండ్. నిన్న ఓడిపోయినాడు, ఈరోజు వచ్చానంటే ఎవరైనా ఉంటారమ్మా? అతనికి ఏం సిగ్గుందో లేదో కానీ మా లీడర్ని కలిసినాడు, మా దేవుణ్ణి కలిసినాడు. కానీ నేనైతే చచ్చిన చంద్రబాబు నాయుడిని కలిసానమ్మా. మాకు రోసమ్మ పౌరసమ్మ ఉంది. మేము 9 ఏళ్ళు ఈ బొద్దుడు కష్టపడినాం. వైఎస్ఆర్ పార్టీ వచ్చిన వాళ్ళ నుంచి మేము బయటికి వచ్చినాము, దీంట్లోనే ఉన్నాము, ఇన్ని కష్టాలు పడినాం. కానీ ఎవరైనా పార్టీ నమ్ముకునే పార్టీ కళ్ళు కన్నె తండ్రి లాంటిది. మేము ఆ పార్టీతో ఉన్నాం. అతను వాళ్ళ చిన్న ఆయన అంత ఆర్థం పోసి అతను కేసులో ఉండేవాడు. నిజంగా అయితే మా జగనన్న దగ్గరికి వస్తాడమ్మా. నేనే ఉన్నాను. చంద్రబాబు నాయుడిని తిట్టాక చంద్రబాబు నాయుడు దగ్గర పోతామమ్మా. మేము చంద్రబాబు నాయుడు ఈరోజు తిడతాం, మేము పోతామా? అతను ఎలా మా మనసు అబ్బింది మాలోకి వచ్చేదానికి? కేవలం అతను వస్తానాడంటే మీరు బాగా ఆలోచించండి. మీడియా ద్వారా నేను ఇది అతనికి కూడా చెప్పాలనుకున్నాను. కేవలం రేపు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఏ సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి, ఈడ రాజోళ్ళు వస్తుంది, ఇవన్నీ డబ్బులు ఎలా దోచుకోవాలన్నా ఈడ వచ్చి తన పార్టీ కార్యకర్తలతో ఎలా డబ్బు దోచుకోవాలన్నా ఈ ఉద్దేశంతోనే అతను మా పార్టీకి రావాలని. నేనేం అడ్డుకుంటే జగనన్నే వద్దన్నాడు. అది ఓడిపోయిన జీవి, 4 సార్లు ఓడిపోయినాడు. పైగా నా పైన కనీసం మార్జిన్ కాదు, 50,000 పైన మెజారిటీ. అంటే నేను అతన్ని కౌంట్లెస్గా ఓడొచ్చినాను. అంటే అతను వచ్చే కూడా మాకేం లాభం కూడా లేదు, మా పార్టీకి తెలుసు. కేవలం అతను వచ్చానంటే మేమేమైనా పిలుచుకుంటామా? మేమేం పిలుచుకునేదానికి ఏం లేము. అతన్ని సిగ్గిడిసి అతను మాతో వస్తాను. అతను నిజంగా పౌరుషంగా పుట్టిన ఇదే జమ్మలమడుగు రాయలసీమ ఫ్యాక్షన్ గడ్డ ముందు పుట్టినట్టే ఎలక్షన్ల ముందు మా పార్టీలోకి వచ్చినట్టే నేను మొగని అనుకునేటాను. ఎలక్షన్లు అయిపోయినాక ఈరోజు వచ్చానంటే మేము ఎందుకుమ్మా? మరి మీ పార్టీలోకి వచ్చి చేర్చుకుంటారా? మా పార్టీలోకి మేము రమ్మను మా అంటున్నాము. అతనికి నిజంగా ధైర్యం ఉంటే రమ్మను మా పార్టీలోకి. అతనికి ధైర్యం ఉంటే మా పార్టీలోకి రమ్మను. మా కార్యకర్తల ముందర, నిజాయితీ కార్యకర్తల ముందర ఎదుర్కోమని అతని కార్యకర్తలని. మాకుండేది డబ్బు కాసుపెట్టి ఉండే కార్యకర్తలు కాదమ్మా, తన దగ్గర ఉండే కార్యకర్తలు చిల్లర కోసం ఆశపడి తన వెనకముడి ఉండాలి. మా కార్యకర్తలు ఎప్పటికీ నిజాయితీగా ఉంటారు. వైఎస్ఆర్ అనేది నిజాయితీ కార్యకర్తలు. ఇప్పుడు మేమైతే పోమ్మా, అతనేదో దిగజారి పరిగెత్తనాడు. కానీ నిజంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో పోయి మా లీడర్ని కలవడమే అతను చేసినది ఇదిమ్మా. మా లీడర్ ఎప్పుడు నిజాయితీగా ఉన్నాడు కాబట్టి అతన్ని పిలుచుకోవడం లేదు. మా లీడర్లో ఎప్పటికీ ఒకటే ఒకటి నిజాయితీ ఉంది, మా కార్యకర్తలు, మా పార్టీ, మా బిడ్డలు అనేది. తెలుగుదేశం వాళ్ళకి అది లేదు మా, అందుకనే లేదనే పోయినసారి 23 మందిని ఎమ్మెల్యేలు కొన్నాడు, ఈసారి 23 మందితో నిలబడ్డాడు అలా. అది వాళ్ళకి. మరి మీరు మైలవరం మండలంలో సోలార్ ప్రాజెక్ట్ వద్ద 5 కోట్లు తీసుకున్నామని విన్నామండి. ఇది కడప జిల్లాలో మొత్తం వైరల్గా ఈ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. మరి దాన్ని మీకు సమాధానం ఏంటి?
5 కోట్లు తీసుకుంటే నేను ఇంకా ఇటు ఎందుకుంటాను, మాకు సొక్కా గుడ్డలు ఇండ్లు అన్ని భారీగా ఉండేవి కదా. ఎప్పుడైనా ఒక కాంట్రాక్టరు స్టార్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళకి లైజనింగ్ అమౌంట్ అనేది ఉంటుంది, అంటే వర్క్ చేస్తా నిజంగా ఊరికే డబ్బులు ఏంటి ఎవడు ఏడుమ్మా. ఈ పొద్దు రామసుబ్బారెడ్డి ఆదినాయుడు ఎలా తీసుకున్నారు, వర్క్ స్టార్ట్ అయినప్పుడు మాకు ఇంత డబ్బు కావాలి, వర్క్ అయిపోయినాక నేను వాళ్ళని ఏమని బెదిరిస్తానమ్మా. ఊరికి అందరు అంటారు 5 కోట్లు తీసుకుని కోట్లు ఏమన్నా రా అంటే ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉన్నారా, ఇట్ట ఇచ్చామంటే అందరూ ఎమ్మెల్యేకి పోటీ చేయరు కదమ్మా, అందరూ చేస్తారు పోటీ. ఊరికి ఇవన్నీ అప్పవాలి, అన్ని కోట్లు తీసుకునేట్టు ఇప్పటికే మా కార్యకర్తలందరూ కూడా జల్సాగా ఉండేవాళ్ళు. ఈ పొద్దుటికి మా కార్యకర్తలందరూ కూడా బీదరికంలోనే ఉన్నారు, ఇంకా అప్పులే ఉన్నాయి. ఎలక్షన్లలో అన్ని కాకుండా గడిచిన 9 ఏళ్ళగా వైఎస్ఆర్ కార్యకర్త నలిగే ఉన్నారు. ఎందుకు ఊరికి ఈ రూమర్లు, ఆపోజిట్ వాళ్ళు పొద్దు పోకుండా రూమర్లు వాళ్ళు తిన్నారు, తినిందని మా పైన బురద వెళ్తారా, తిన్నారో లేదో వాళ్ళే చెప్పమనండి. అవన్నీ మీకు తెలుసు, నేనన్నీ మాట్లాడి మరీ మరీ అయ్యే గుర్తు చేయాల్సిన అవసరం లేదు, మేమైతే అలాంటివి ఏమీ చేయలేదు.